ఈ విధంగా మనము ఈ మాగాణి భూములను 6 రకాలుగా, మెట్ట భూములను 5 రకాలుగా వర్గీకరించాం కదా. అయితే ఈ మాగాణి భూములో మరలా ఒక పంట పండించే భూములను, రెండు పంట పండించే భూములకు మరలా వేరువేరుగా గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది అన్నమాట. ముందుగా మనం చూద్దాం మాగాణి భూములు. మాగాణి భూములు భూమి రకం, రెండు పంటలు పండించే భూములు, ఒక పంట పండించే భూములు. ఈ డివిజన్ చూస్తే ఈ 1973 చట్టం ప్రకారము ఈ మాగాణి భూముల్లో రెండు పంటలు పండించే భూమి విషయంలో 10 నుండి 18 ఎకరాల గరిష్ట హద్దు నిర్ణయించారు. ఒక పంట పండించే భూమి విషయంలో 27 ఎకరాల వరకు గరిష్ట హద్దు నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఆ విధంగా 10 నుండి 27 ఎకరాల వరకు మాగాణి భూముల విషయంలో గరిష్ట హద్దు అని మనం చెప్పాం. అయితే వీటిలో ఈ మాగాణి భూమిలో రెండు పంటలు పండించే భూమి విషయంలో 10 నుండి 18 ఎకరాల వరకు, ఒక పంట పండించే భూమిలో 27 ఎకరాల వరకు గరిష్ట హద్దును నిర్ణయించడం జరిగింది అన్నమాట. సో ఏబిసిడిఈ అంటే ఈ భూముల రకాలు అన్నమాట. సారవంతమైన స్థితిని బట్టి ఈ మాగాణి భూములు ఏబిసిడిఈఎఫ్గా వర్గీకరణ చేయడం జరిగింది. అందులో ఏ రకం భూమిగా గుర్తించిన భూమిలో రెండు రకాల పంటలు పండించేందుకు గరిష్ట హద్దు 10 ఎకరాలు, ఒక పంట ఏమో 15 ఎకరాలు. బి రకం భూములలో రెండు పంటలు 12 ఎకరాలు గరిష్ట హద్దు, ఒక పంట 18 ఎకరాలు. సి రకం భూములలో రెండు పంటలు గరిష్ట హద్దు 13.5 ఎకరాలు, ఒక పంట 20 ఎకరాలు. డి రకం భూముల్లో గరిష్ట హద్దు రెండు పంటలు 15 ఎకరాలు, ఒక పంట 22.5 ఎకర్. ఈ రకం భూముల్లో 16.5 ఎకరాలు రెండు పంటల విషయంలో, అలాగే ఒక పంట విషయంలో 25 ఎకరాల గరిష్ట హద్దు నిర్ణయించడం జరిగింది. అలాగే ఎఫ్ రకం భూములో రెండు రకాల పంటలకు గరిష్ట హద్దు 18 ఎకరాలు, ఒక రకం పంటకు గరిష్ట హద్దు 27 ఎకరాలుగా నిర్ణయించడం జరిగింది. టోటల్గా 10 నుండి 27 ఎకరాలను మాగాణి భూములకు వర్తింపు చేయడం జరిగింది. రెండు రకమైతే రెండు పంటలు పండే భూములు అయితే 10 నుండి 18 ఎకరాలు, ఒక పంట పండించే భూములు అయితే గరిష్ట హద్దు 27 ఎకరాలుగా ఈ చట్టం పేర్కొనడం జరిగింది. మెట్ట భూములు, మెట్ట భూములు మనం ఎంత చెప్పుకున్నాం, మెట్ట భూముల యొక్క గరిష్ట హద్దు 35 to 54 ఎకరాలు అని చెప్పుకున్నాం. ఇంకా కంటిన్యూస్ అన్నమాట. ఈ విధంగా జీ రకం భూమికి 35 ఎకరాలు, హెచ్ 40, ఐ 45, జే రకం భూములకు 50, కే రకం భూములకు 54 ఎకరాల గరిష్ట హద్దుగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ విధంగా భూ గరిష్ట పరిమితి చట్టాలను చేయటం జరిగింది. అయితే ఈ హద్దు అనేది 5 మంది కుటుంబ సభ్యులు కలిగిన కుటుంబ కమతానికి, లేదా 5 మంది సభ్యులు కలిగిన కుటుంబానికి ఈ యొక్క గరిష్ట పరిమితి అనేది వర్తిస్తుంది. మరి ఒకవేళ 5 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు ఒక కుటుంబంలో, అప్పుడు ఈ గరిష్ట హద్దుకు 1/5 యాడ్ అవుతూ వెళ్తుంది. కుటుంబంలో 5 మంది కంటే ఎక్కువ ఉన్నారు, 5 మంది కంటే ఎక్కువ ఉంటే 5 మంది కంటే ఎక్కువ ఉన్న ఒక్కొక్క సభ్యునికి గరిష్ట హద్దులో 1/5 యాడ్ అవుతుంది. అలా యాడ్ అవుతూ వెళ్తుంది. అయితే ఈ గరిష్టంగా యాడ్ అవుతూ వెళ్ళే ఈ యొక్క పరిమితి 2 రెట్లు మించకూడదు. ఏది, ఈ యొక్క గరిష్ట పరిమితికి 2 రెట్లు మించకూడదు అన్నమాట. అంటే కుటుంబంలో 100 మంది ఉన్నారంటే 100 మందికి ఇలా 1/5 ప్రకారం వేసుకుంటే చాలా భూమి వచ్చేస్తుంది. అందువలన అలా ప్రభుత్వం ఏం చేసిందంటే, అలా కాకుండా ఒక అదనంగా ఉండే ప్రతి కుటుంబ సభ్యునికి 1/5 యాడ్ అవుతుంది. అయితే అది ఎంత యాడ్ అవుతుంది, ఎంతవరకు గరిష్టంగా నిర్ణయించడం జరిగింది, 2 times అంటే గరిష్ట పరిమితికి 2 times అన్నమాట. గరిష్ట పరిమితికి ఉదాహరణకు 2 రకాల పంటల భూమిలో గరిష్ట పరిమితి 10 ఎకర్స్, దీనికి 2 times, దీనికి 2 times, దీనికి 2 times. ఏది, ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఈ 2 times కంటే లోపు ఉందనుకో 1/5 ప్రకారం యాడ్ అవుతూ వెళ్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా 2 రెట్లు గరిష్ట పరిమితికి ఎక్కువగా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నప్పుడు గరిష్ట హద్దు నిర్ణయించడం జరిగింది. అలా అదనంగా ఉండే ప్రతి సభ్యునికి 1/5 ప్రకారం గరిష్ట పరిమితిని పెంచడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క గరిష్ట పరిమితి చట్టాలను చేయటం జరిగింది. అంతేకాకుండా భూ సంస్కరణలను ఏం చేశారంటే 9th షెడ్యూల్లో జాయిన్ చేయటం జరిగింది. 34 రాజ్యాంగ సవరణ చేసి 1974 ప్రాంతంలో ఈ యొక్క భూ సంస్కరణను 9th షెడ్యూల్లో జాయిన్ చేయటం జరిగింది.
ఈ 9వ షెడ్యూల్లో జాయిన్ చేయడం ద్వారా ఏం జరిగింది, ఏమి ప్రయోజనం కలిగిందంటే, ఇంక ఈ యొక్క భూ సంస్కరణలకు సంబంధించి సవరణలు చేయటానికి వీలు లేకుండా పోవటం జరిగిందనమాట. 9వ షెడ్యూల్ యొక్క లక్షణం ఏంటి, ఆ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలకు ఇంకా రాజ్యాంగ సవరణలు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు చూడండి, తమిళనాడు రిజర్వేషన్స్ ఉన్నాయి, తమిళనాడు రిజర్వేషన్స్ 69% వరకు ఉన్నాయి తమిళనాడు రిజర్వేషన్స్. మరి రిజర్వేషన్స్ ఎంతవరకు ఉండాలి రాజ్యాంగం ప్రకారము, 50% వరకు ఉండాలన్నమాట. కానీ అక్కడ 60% అబవ్ ఉన్నాయి. అందువలన ఆ తమిళనాడు రిజర్వేషన్స్ని ఏం చేశారంటే 9th షెడ్యూల్లో జాయిన్ చేయడం వలన ఇంకా వాటిని సవరించడానికి, ఆ ఇష్యూని చేంజ్ చేయడానికి వీలు లేకుండా పోవడం జరిగింది. అలాగే ఇంకా ఈ 9th షెడ్యూల్లో జాయిన్ చేయడం వలన ఏమైందంటే, ఇంకా కోర్టులు మాటి మాటికి కలుగు చేసుకుని భూ సంస్కరణకు సంబంధించి చర్యలు చేపట్టకుండా అడ్డుకట్ట వేయటం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 34 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రొవిజన్ కల్పించి న్యాయ సమీక్ష నుండి ఈ యొక్క భూ సంస్కరణను మినహాయించడం జరిగింది. న్యాయ సమీక్ష అంటే ఏంటి, న్యాయ సమీక్ష అంటే అర్థం ఏంటంటే కోర్టులు కలుగు చేసుకొని రాజ్యాంగానికి అనుకూలంగా లేని అంశాలను చెల్లనేరవు అని కొట్టివేయటం లేదా మార్పు చేయటం సవరణలు చేసే అధికారం, దాన్ని న్యాయ సమీక్ష అధికారం జుడిషియల్ రివ్యూ అంటాం. అయితే ఇక్కడ భూ సంస్కరణలకు ఈ జుడిషియల్ రివ్యూ పరిధి నుండి మినహాయింపు ఇవ్వటం జరిగిందనమాట. అందువలన ఇంకా ఈ భూ సంస్కరణను సక్రమంగా, సజావుగా, ఫలవంతంగా, ఉపయోగకరంగా ఉండాలంటే ఈ ప్రొవిజన్ అనేది తప్పనిసరి అని ఇలా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా భూ సంస్కరణను అమలు చేసి సామాజిక న్యాయాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వాలు తగిన విధంగా కృషి చేశాయని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. అలాగే భూ సంస్కరణలకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని సంస్కరణలను సూచించేందుకు 2004 సంవత్సరంలో కోనేరు రంగారావు కమిటీని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములన్నింటినీ పరిశీలన చేసి 2006 సంవత్సరంలో తన రిపోర్ట్ను సబ్మిట్ చేస్తూ కొన్ని సిఫార్సులను ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఈ 104 సిఫార్సుల్లో 74 సిఫార్సులను ప్రభుత్వం వెంటనే ఆమోదించడం కూడా జరిగింది. ఈ 104 సిఫార్సుల్లో ఎక్కువ సిఫార్సులు ఏ వర్గం వారికి సంబంధించినవి అని ఒకసారి గ్రూప్ టూలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ 104 సిఫార్సుల్లో 41 సిఫార్సుల వరకు గిరిజన భూములకు సంబంధించిన సిఫార్సులు చేయడం జరిగింది. ఆయన ఏం చేశారంటే, ఈ గిరిజన భూములను అన్యాక్రాంతం చేసిన వారి పరిధి నుండి గిరిజనలకు ఇచ్చివేయాలని, అలాగే గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతలు నివసిస్తున్నట్టయితే వారి నుంచి అక్కడి నుంచి వెకేట్ చేయించాలని, అలాగే గిరిజనులకు పట్టాలు అందించి వారి భూములను వారికి అప్పజెప్పాలని, ఆ గిరిజన భూములను ఎవరైనా ఆక్రమించుకున్నట్లయితే వారిని శిక్షించి ఆ భూములను వారికి అప్పజెప్పేయాలని కొన్ని సిఫార్సులు చేయడం జరిగిందనమాట. అలా ఎక్కువ సిఫార్సు గిరిజనులకు సంబంధించిన చేశారు. అలాగే 15 రికమెండేషన్స్ వరకు భూగరిష్ట పరిమితి చట్టాలకు సంబంధించి ఈయన ఒక 15 సిఫార్సులు చేయటం జరిగిందనమాట. అలాగే ఇంకా ఆయన రాష్ట్రంలో 14 రకాల భూములను గుర్తించి రాష్ట్రంలో పేదవారందరికీ ఒక్కొక్క ఎకరం చొప్పున పంచడానికి అనుకూలత కలిగిన భూములు ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అనుకూలత కలిగిన భూములు ఉన్నాయి, పేదవారికి ఒక్కొక్క ఎకరం ప్రకారం పంచడానికి అనుకూలమైనంత భూమి రాష్ట్రంలో ఉంది, అలా భూమి పంపిణీ చేయాలా అని కూడా సిఫార్సు చేయటం జరిగింది. ఈ విధంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు రాష్ట్రంలో భూ సంస్కరణ విషయంలో కొంతవరకు అమలు చేయటం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనము భూ సంస్కరణను గమనిస్తే ఈ భూ సంస్కరణకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. పరిమితులు అంటే భూ సంస్కరణలకు మినహాయించిన కొన్ని అంశాలు అన్నమాట. ఈ పరిమితుల్లో ముఖ్యంగా మనం కొన్ని గమనిస్తే, ఈ భూ సంస్కరణలను కొన్ని విషయాల నుండి ఎగ్జెంప్ట్ చేయటం జరిగింది. ఉదాహరణకు గమనిస్తే, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలకు సంబంధించిన భూములకు భూ సంస్కరణల చట్టాలు వర్తించవు అని పేర్కొనటం జరిగింది. అలాగే దేవాదాయ భూములు, ధర్మాదాయ భూములు, ట్రస్ట్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, ఇటువంటి వాటికి భూ సంస్కరణ చట్టాలు వర్తించవని కూడా పేర్కొనటం జరిగింది. అలాగే సహకార సంస్థల పరిధిలో గల భూములకు, పారిశ్రామిక వాడల నిర్మాణం జరగబోయే భూములకు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరగబోయే భూములకు, భారీ ప్రాజెక్టుల నిర్మాణం పరిధిలో గల భూములకు
ఈ చట్టాలు వర్తించవు అని పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా మత సంబంధమైన కార్యకలాపాలకు అలాట్ చేసిన భూములకు కూడా ఈ చట్టాలు వర్తించవు అని పేర్కొనటం జరిగింది. అలాగే తోట పంటల భూములకు కూడా ఈ చట్టాలు వర్తించవు అని పేర్కొనటం జరిగింది. టీ, కాఫీ, రబ్బర్ లాంటివి పంటలు పండించే భూములకు ఈ చట్టాలు వర్తించవు అని పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా ఇంకా సహకార బ్యాంకుల పరిధిలో ఉన్న భూములకు లేదా బ్యాంకుల వేలం పరిధిలో ఉన్న భూములకు ఈ చట్టాలు వర్తించవని కూడా పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా చెరకు పండించే భూములకు, చక్కెర ఫ్యాక్టరీల అధీనంలో గల భూములకు ఈ చట్టాలు వర్తించవని కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరిగింది. అందువలన ఏమైందంటే ఈ మినహాయింపులను ఆసరాగా తీసుకొని కొంతమంది భూ యజమానులు వీటిలలో ఈ యొక్క చట్టం లొసుగులను ఉపయోగించుకొని ఎక్కువ భూములను రాయించుకోవటం, తర్వాత వాటిని ఈ యొక్క ధర్మాదాయ భూముల కింద చూపించటము, ఇట్లా చేసి ఎక్కువ భూములు కలిగి చట్టం నుంచి తప్పించుకోవడం కూడా జరిగాయని విమర్శలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ భూ సంస్కరణకు సంబంధించి కొన్ని పరిమితులు ఉండటం వల్ల ఈ పరిమితులను ఉపయోగించుకొని చాలామంది భూ యజమానులు చట్టాల పరిధి నుంచి తప్పించుకోవటం కూడా జరగటం జరిగింది. అలాగే ఇక భూ సంస్కరణకు సంబంధించి చూస్తే 1951 సంవత్సరంలో భూదాన ఉద్యమం అనేది ఒకటి ప్రారంభమైంది. ఈ భూదాన ఉద్యమాన్ని 1951 April 18th నల్గొండ జిల్లా పోచంపల్లి వద్ద వినోబాబావే గారు ఈ యొక్క భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటి భూదాన ఉద్యమము అంటే, భారతదేశంలో ఎక్కువ భూములు కలిగిన భూస్వాములను వినోబాబావే గారు రియలైజ్ చేసి పేదవారికి మీరు కొంత భూమిని దానం చేయండి, మీరు దానం చేయడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయి, అలా సమకూర్చిన భూములను పేదలకు పంపిణీ చేద్దాం అని వారిని రియలైజ్ చేసి మోటివేట్ చేసే విధానంలో భూదాన ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. ఈయన గాంధీ గారి శిష్యుడు, స్వాతంత్ర సమరయోధుడు మరియు రామన్ మెగసేసే అవార్డు భారతదేశంలో పొందిన మొదటి వ్యక్తి, అలాగే వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర ఉద్యమకారుడు కూడా. ఈయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించి భూస్వాముల దగ్గర నుంచి భూములను స్వచ్ఛందంగా సమీకరించి ఆ భూములను పేదవారికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించింది ఈ భూదాన ఉద్యమం. అలాగూ మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాలను వినోబాబావేకు 100 ఎకరాలను దారాదత్తం చేస్తున్నట్టు పత్రం మీద సంతకం కూడా చేసి ఆ భూమిని దానం చేయటం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క భూదాన ఉద్యమం సర్వోదయ లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశంలో ఒక ఉద్యమంలాగా కొనసాగి భూములను సమీకరించి పేదవారికి పంపిణీ చేసే చర్యలను కూడా ఈ ఉద్యమంలో భాగంగా చేపట్టడం జరిగింది. 1977 అసైన్డ్ భూముల చట్టం. అసైన్డ్ భూముల చట్టం అంటే అర్థం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు భూములను పేదవారికి వారి అనుభవార్థ నిమిత్తము ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన చట్టం అన్నమాట. ఆ విధంగా ప్రభుత్వం వద్ద ఉన్న భూములను పేదవారికి వారి ప్రయోజన నిమిత్తం వారు ఉపయోగించుకునేలా ఒక చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టం ప్రకారం పేదలకు భూములను దారాదత్తం చేయటం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఆ భూములు ఇతరులకు అమ్మటం కానీ లేదా ఇతరుల పేరు రాసి ఇవ్వటం కానీ లేదా ఆ భూములను ఇతరులకు దారాదత్తం చేయటం కానీ చట్ట అతిక్రమణకు పాల్పడినట్లయితే వాటిని మరలా ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్నే అసైన్డ్ భూముల చట్టము అంటాం. అంతేకాకుండా రాష్ట్రంలో భూ పంపిణీని చేపడుతూ ప్రభుత్వము కొన్ని భూ పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది అన్నమాట. మొట్టమొదటిసారిగా 2005 మొదటి భూ పంపిణీ కార్యక్రమాన్ని 2005 జనవరి 6 కొడంగల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కొడంగల్లో ప్రారంభించిన ఈ యొక్క మొదటి విడత భూ పంపిణీ కార్యక్రమంలో 1.12 లక్షల మందికి పంపిణీ చేయటం జరిగింది ఉచితంగా.
అలాగే రెండవసారి రెండవ విడత వచ్చేసి 2005 ఆగస్టు 21 నుండి 23 వరకు మెదక్లో ఈ భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 1.70 లక్షల ఎకరాలను 1.28 లక్షల మందికి పంపిణీ చేయటం జరిగింది పేదవారికి. అలాగే మూడవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని 2006 నవంబర్ 19 నల్లమాడ అనే చోట అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 1.11 లక్షల ఎకరాలను 73,550 మందికి పంపిణీ చేయటం జరిగింది. 73,550 మందికి పంపిణీ చేయటం జరిగింది. అలాగే నాలుగో విడత 2008 వరకు తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 1.66 లక్షల ఎకరాలు 1.19 లక్షల మందికి పేదవారికి ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. అలాగే ఐదవ విడత 2010 April 14 91,055 ఎకరాలను 63,037 మంది పేదవారికి దారదత్తం చేయటం జరిగింది. అలాగే ఇంకా 2009 ఆగస్టులో 13 లక్షల ఎకరాలను గిరిజనులకు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే రీసెంట్గా 2013 డిసెంబర్ సిక్స్త్న మెదక్, తర్వాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భూ పంపిణీ కార్యక్రమం ద్వారా పేదలకు ఉచితంగా భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఆరంభించి ఈ విధంగా మన రాష్ట్రంలో భూ సంస్కరణల ద్వారా పేదవారికి ఉచితంగా భూమిని పంపిణీ చేస్తూ తద్వారా పేదవారు తగినంత ఉపాధిని యొక్క ప్రభుత్వ భూముల ద్వారా పొందుకునేలా చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా నిన్న మనం చెప్పుకున్న విధంగా ఇందిరా ప్రభ అనే పథకాన్ని కూడా ప్రారంభించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ఈ యొక్క అసైన్డ్ భూములకు సంబంధించి నీటిపారుదల వసతిని కూడా కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు జరగబడి రైతుల యొక్క స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగినంత పాత్రను పోషించిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఆహార భద్రతను సమకూర్చడం. ద మెయిన్ మోటివ్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ సెక్యూరింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ టు ద పీపుల్, ఎస్పెషల్లీ టు ద వీకర్ సెక్షన్స్. సో ప్రజాపంపిణీ వ్యవస్థను భారతదేశంలో అమలు చేసేందుకు 1955 ఒక చట్టాన్ని చేయటం జరిగింది. దాన్ని నిత్యావసర వస్తువుల చట్టము అంటాం. నిత్యావసర వస్తువుల చట్టాన్ని చేయటం జరిగింది. దాని ఆధారంగా 1957 పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రారంభించి 1960 నుండి ఈ కార్యక్రమాన్ని దేశంలో అమలు చేసేలా చర్యలు చేపడుతూ ఉన్నారన్నమాట. మనకు ఈ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద వర్గాల వారికి కావలసిన ఆహార ధాన్యాలను సరసమైన ధరలకే పంపిణీ చేసే కార్యక్రమం అనేది దేశంలో ముందుకు కొనసాగుతూ ఉంది. అలా దేశంలోని పేద ప్రజలకు ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసి వారికి ఆహార భద్రతను ప్రకటించడం అనేది ఇందులోని ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ ఆహార ధాన్యాల లభ్యత ఎంతవరకు ఉండాలి అనే దానికి సంబంధించి కొన్ని నామ్స్ ఉన్నాయన్నట్టు. మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన FAA వారు ఏం చెప్పారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ రోమ్లో ఉంటుంది. వీరు ఏం చెప్పారు, అన్ని కాలాల్లో కావలసిన ఆహార లభ్యత ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఆహార భద్రత అని చెప్పడం జరిగింది. వీరేం చెప్పారంటే సగటున ఒక వ్యక్తి
కనీసం 440 గ్రాముల ఆహార ధాన్యాలను పొందుకుంటూ ఉండాలి. ఈ 480 గ్రాముల ఆహార ధాన్యాల ద్వారా కనీసం 1800 క్యాలరీల శక్తిని అందించే ఆహార ధాన్యాలే ఉండాలి అని ఒక నాంసును ప్రతిపాదించడం జరిగింది. అంటే సగటున ఒక వ్యక్తి జీవించాలంటే కనీసం 440 గ్రాముల ఆహార ధాన్యాలు అతను తీసుకోగలగాలి. అవి కనీసం 1800 క్యాలరీల శక్తిని ఇచ్చేవిగా ఉండాలని చెప్పడం జరిగింది. మనకు ఆరోపణాల కాలంలో కూడా ఆ పేదరికాన్ని నిర్వచించేటప్పుడు ఇలాంటి ఆహార ప్రమాణాన్నే ప్రకటించడం జరిగింది. ప్రణాళిక సంఘం వారు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు సగటున ఒక వ్యక్తి 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల ఆహారం తీసుకోగలగాలని, ఈ ఆహారం కూడా తీసుకోలేని వారిని బీపీఎల్ పీపుల్గా పరిగణించాలని చెప్పడం జరిగింది. బిలో పావర్టీ లైన్ పీపుల్గా పరిగణించాలని చెప్పడం జరిగింది. ఇది కనీస ఆహార విలువ అన్నమాట. ఆ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం ఈ విధంగా ఇటువంటి నామ్స్ని ఫిల్ఫిల్ చేసే విధంగా ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉంది. 2004 నుండి దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సర్వప్రియ అనే పేరుతో ముందుకు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఏపీలో అయితే దీన్ని గృహమిత్ర అంటారు. మిత్ర అనే ఈ పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార ధాన్యం సబ్సిడీ ధరలకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో 1974లో ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ను ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలను పేదవారికి సబ్సిడీ ధరలకి పంపిణీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థకు 1981లో కొన్ని సవరణలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను ఈవెన్ ఎడారి ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు సైతము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాన్ని సప్లై చేయాలా అనే ఒక విధానాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని ఆర్పిడిఎస్ అంటారు. 1992లో ఈ విధానాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆర్పిడిఎస్ అంటే రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని. ఆర్పిడిఎస్ అంటే రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కరువు ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను మరియు ఎడారి ప్రాంతాలను సైతం ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే 1997లో టీపీడిఎస్ అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా లక్షిత వర్గాల వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను సప్లై చేసే కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. దీని ద్వారా ఏపీఎల్ పీపుల్, బీపీఎల్ పీపుల్, అంత్యోదయ పీపుల్, అన్నపూర్ణ యోజన పీపుల్ అని రకరకాలుగా వర్గీకరణ చేసి ఆహార ధాన్యాలను సప్లై చేయడం జరుగుతూ ఉంది అన్నమాట. ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను సప్లై చేసే కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఈ యొక్క ఆహార ధాన్యాల లభ్యత అనేది అందుబాటులోకి రావడం జరిగింది. దీని ప్రకారం మనం చూస్తే మనకి ఇప్పుడు బీపీఎల్ పీపుల్, ప్రధానంగా ఏపీఎల్ పీపుల్ అంటే రెండు వర్గాలు ఉంటారు. బిలో పావర్టీ లైన్ పీపుల్, అబోవ్ పావర్టీ లైన్ పీపుల్. ఈ బిలో పావర్టీ లైన్ పీపుల్, అబోవ్ పావర్టీ లైన్ ఏ విధంగా వర్గీకరణ చేస్తారంటే గ్రామాలలో కనీసం సంవత్సర ఆదాయం 60,000 కూడా లేని వారిని, పట్టణాల్లో 75,000 కూడా లేని వారిని బీపీఎల్ పీపుల్గా వర్గీకరణ చేయడం జరుగుతుంది అన్నమాట. బిలో పావర్టీ లైన్ పీపుల్గా వర్గీకరణ చేయడం జరుగుతుంది. సాంవత్సరిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 కూడా రాని ఆ యొక్క కుటుంబాన్ని బీపీఎల్ కుటుంబంగా పేర్కొనడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం ఈ వర్గాల వారికి తగినంత చేయూతను అందివ్వటం జరుగుతుంది అన్నమాట. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను వెలుగులోకి తీసుకుని వచ్చి ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను సప్లై చేయడం జరుగుతూ ఉందన్నమాట.
2008 ఏప్రిల్ ఫస్ట్న రాజశేఖర రెడ్డి గారు జడ్చర్లలో ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని మరలా ప్రారంభించడం జరిగింది. అంతకుముందు 5 రూపాయల కంటే ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది కిలో 2 రూపాయల బియ్యానికి, ఇప్పుడు దాన్ని సవరించి 2 రూపాయలకు మార్చడం జరిగింది. అలాగే 2011 నవంబర్ 1న కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 రూపాయి బియ్యం పథకాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఈ విధంగా 1 రూపాయికే కిలో బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మరలా ఇంకా దాంతోపాటు కేంద్రం ప్రజా పంపిణీ వ్యవస్థలో 2 పథకాలను లాంచ్ చేసి అమలు చేస్తూ ఉంది. అవేంటంటే AAY అంత్యోదయ అన్న యోజన, దీన్ని 2000 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ యొక్క డిసెంబర్ 25న ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన, ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని పేదల్లో మరింత పేదవారికి సాధారణంగా లభించే ఆహార ధాన్యాల లభ్యత కంటే ఎక్కువ ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అంటే సాధారణంగా కుటుంబానికి 20 నుంచి 25 కిలోల ఆహార ధాన్యాలు సప్లై చేయడం జరుగుతుంది, కానీ దీని ద్వారా 35 కిలోల ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ ధరకే సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ 35 కిలోల ఆహార ధాన్యాలు పొందుకునే వర్గం వారు ఎవరంటే పేదల్లో మరింత పేదవారై ఉండాలి. అటువంటి మరి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారికి ఈ కార్డ్స్ని ఎన్సూర్ చేయడం జరుగుతుంది. వీటికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా భారతదేశంలో పేదలలో మరింత పేదవారికి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు పంపిణీ చేసి వారికి ఆహార భద్రతను సమకూర్చడం అనేది ఈ యొక్క పథకంలోని ఉద్దేశం అన్నమాట. అలాగే అన్నపూర్ణ యోజన, ఇది కూడా 2000 సంవత్సరంలో 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు, ఎవరికైతే వృద్ధాప్య పెన్షన్ రావట్లేదో వారికి, అలాగే వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఈ అన్నపూర్ణ యోజన ద్వారా 10 కేజీల ఆహార ధాన్యాలను ఉచితంగానే పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా ఏమైందంటే పేదల్లో మరింత పేదవారు లబ్ధి పొందుకునేలా ఈ కార్యక్రమం అనేది దేశంలో దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందన్నమాట. ఆ విధంగా రాష్ట్రంలో కూడా ఈ పథకాలను ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో 1991 నుండి ఈ కార్డ్స్ను మార్పు చేయడం జరిగింది. అంతకుముందు ఆకుపచ్చ కార్డులుగా ఉన్న వాటిని ఇప్పుడు తెల్ల కార్డులుగా మార్పు చేయడం జరిగింది. అలాగే పసుపు కార్డులను ఆరెంజ్ కార్డ్స్గా మంజూరు చేస్తూ ఉన్నారు. అలాగే 1998 నుండి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిర్మూలించేందుకు బార్ కోడెడ్ కూపన్ సిస్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉద్దేశించిన లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతూ ఉంది. అంతేకాకుండా 2005 సంవత్సరంలో ఈ రేషన్ దుకాణాలను రేషనలైజ్ చేయటం కూడా ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అంటే గ్రామాలలో ప్రతి 400 నుండి 450 వైట్ కార్డ్స్ ప్లస్ 50 పింక్ కార్డ్స్కు ఒక రేషన్ దుకాణం ఉండేలా నామ్స్ను ప్రతిపాదించడం జరిగింది. గ్రామాల్లో 400 నుండి 450 వైట్ కార్డు హోల్డర్స్, అలాగే 50 పింక్ కార్డు హోల్డర్స్కు ఒక రేషన్ దుకాణం ఉండేలా నామ్స్ రూపొందించడం జరిగింది. అలాగే పట్టణాల్లో 500 నుండి 550 వైట్ కార్డ్స్ ప్లస్ 250 పింక్ కార్డ్స్కు ఒక రేషన్ దుకాణం ఉండేలా నిబంధనలు రూపొందించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలలో 650 వైట్ కార్డ్స్ ప్లస్ 250 పింక్ కార్డ్స్కు ఒక రేషన్ దుకాణం ఉండేలా నిబంధనలు రూపొందించి, ఈ విధంగా ప్రతి 2000 జనాభాకు ఒక రేషన్ దుకాణం ఉండాలా అని నిబంధనలు రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే పర్టికులర్గా 1935 మందికి
ఒక రేషన్ దుకాణము ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అన్నమాట. ఈ విధంగా రేషన్ దుకాణాలను క్రమబద్ధీకరణ చేయటం మనము గమనించవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను నిర్మూలించేందుకు ఐరిస్ బేస్డ్ రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. దాని ప్రకారము మన కళ్ళలోని లెన్స్ను స్కాన్ చేయటం ద్వారా ఈ అక్రమంగా ఒక వ్యక్తి 2-3 చోట్ల రేషన్ కార్డు కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆ విధానం ద్వారా దొరికిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ రేషన్ కార్డ్స్ ఎవరైతే అధికంగా కలిగి అక్రమంగా అనుభవిస్తున్నారో వాటిని రిమూవ్ చేసే విధానాన్ని కూడా 2005 ప్రారంభించడం జరిగింది. దాన్ని ఐరిస్ బేస్డ్ రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ విధానము అని పిలవడం జరిగింది. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో మనము ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఈ విధానము 2005 జూన్ 26 మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అలాగే 2006 జనవరి 2 జిల్లా కేంద్రాలలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది. అలాగే 2006 జనవరి 24 గ్రామాలలో ఈ ఐరిస్ బేస్డ్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వము చర్యలు చేపట్టి ఈ డేట్స్లో ఎక్కువ కలిగి అక్రమంగా రేషన్ కార్డ్స్ కలిగిన వారిని ఫైండ్అవుట్ చేసి ఆ కార్డ్స్ను రిమూవ్ చేసే విధానాన్ని చేపట్టడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఐరిస్ రేషన్ కార్డు విధానం ద్వారా రేషన్ కార్డ్స్ క్రమబద్ధీకరణ జరిగి అక్రమంగా అధికంగా రేషన్ కార్డ్స్ కలిగిన వారిని దీని ఆధారంగా తొలగించడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కొన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేందుకు 2007 ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను 2007 ఖరీఫ్ సీజన్ నుంచి ఆరంభించి భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను సక్రమంగా అందించేందుకు వ్యవసాయ ఉత్పత్తులు అదనపు ఉత్పత్తిని సృష్టించే ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో అదనంగా ఉత్పత్తిని సృష్టించే విధంగా చర్యలు చేపట్టేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను దేశంలో ప్రారంభించడం జరిగింది. దీని ఆధారంగా దేశంలో 20 మిలియన్ టన్నుల అదనపు ఆహార ధాన్యాలను సృష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఇనిషియల్గా వరిలో అయితే 10 మిలియన్ టన్నులు, అలాగే గోధుమలు 8 మిలియన్ టన్స్, పప్పు ధాన్యాల్లో 2 మిలియన్ టన్నులు, టోటల్గా 20 మిలియన్ టన్నులు అదనంగా ఆహార ఉత్పత్తిని పెంచాలా అని ఈ యొక్క పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. ఇప్పుడు 12వ ప్రణాళిక కాలంలో దీన్ని 25 మిలియన్ టన్నులకు పెంచడం జరిగిందన్నమాట. ప్రస్తుతము 25 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తిని అదనంగా సృష్టించాలని దీనిపైన చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా ముఖ్యంగా ఏపీలో వరి, పప్పు ధాన్యాల విషయంలో అదనపు ఉత్పత్తిని చేపట్టాలని, ఈ వరిలో 30 లక్షల టన్నుల అదనంగా, పప్పు ధాన్యాల్లో 350,000 టన్నుల అదనపు ఆహార ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఈ పథకంను ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇక్కడ ప్రీవియస్గా క్వశ్చన్ అడిగాడు, ఏమడిగాడంటే ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రతా మిషన్ పథకంలో ఏ పంటల విషయంలో అదనపు ఉత్పత్తిని సృష్టించాలని నిర్ణయించారని అడిగాడు. ఇక్కడ దేశ స్థాయిలో అయితే వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, ఇక్కడేమో వరి, పప్పు ధాన్యాల విషయంలో అదనపు దిగుబడి సృష్టించాలని నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఇక్కడైతే వరిలో పర్టికులర్గా 11 జిల్లాలను తీసుకున్నారు, ఇక్కడ 22 జిల్లాలను తీసుకున్నారు ఏపీలో. ఈ 11 జిల్లాల్లో తెలంగాణ ప్రాంతంలో 5 జిల్లాలు, ఏపీలో 6 జిల్లాలు తీసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలా అని ఆ విధంగా చర్యలు చేపట్టేలా ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకంలో ప్రజా పంపిణీ వ్యవస్థను భారతదేశంలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తిని సృష్టించే కార్యక్రమంగా ఇది కొనసాగుతుంది. ఇటీవల ఈ తృణధాన్యాలను కూడా ఇందులో జాయిన్ చేయడం జరిగింది అన్నమాట. అంటే సజ్జలు, జొన్నలు, రాగులు ఇటువంటి వాటి ఉత్పత్తిలో కూడా గణనీయమైన అభివృద్ధిని అడిషనల్గా సృష్టించే లాగున నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో
ఒక కార్యాచరణ అనేది కొనసాగుతూ ఉంది. దీని ఆధారంగానే 2013 సంవత్సరం నవంబర్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ను యూపీఏ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైన ప్రోగ్రామ్ అన్నమాట. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలో ఉన్న పేదవారందరికీ సమృద్ధిగా ఆహార ధాన్యాలను తక్కువ రేటుకే పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. దీని మీద కూడా పోయినసారి గ్రూప్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమడిగాడంటే, వాస్తవానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ లేదా జాతీయ ఆహార భద్రతా పథకం ప్రవేశపెట్టడంలో సంక్షేమం కలుగుతుంది, దాంతోపాటు ప్రభుత్వం ఈ కింది భారాన్ని కూడా భరించాల్సింది అని అడిగాడనమాట. సో ప్రభుత్వము ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలలో 67% మంది ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకి పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ 67% ప్రజలంటే దాదాపు 82 కోట్ల మంది అన్నమాట. 82 కోట్ల మందిని పీడిఎస్ సిస్టమ్ కిందికి తీసుకురావడం జరిగింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కిందికి. అంటే అర్థం ఏమిటంటే, నాకు ఆహారం లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను అనే మాట ఎవరి నోటి నుంచి రాకుండా ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను కల్పించేలాగున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. సో ఇలా 82 కోట్ల మంది ప్రజలకు వర్తించేలా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అయితే 75% మంది ప్రజలకు, ఇది రూరల్ ఏరియాస్లో. అలాగే పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్లో 50% మంది ప్రజలకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలను చేపడుతూ ఉంది. పథకానికి ప్రస్తుత బడ్జెట్లో అయితే 65,000 కోట్ల రూపాయలను ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్కు ప్రభుత్వం అలొకేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రస్తుతం భారతదేశంలో అయితే 11 రాష్ట్రాలు అంగీకరించి ఈ పథకాన్ని అమలు చేశారు, ఒప్పుకోవడం జరిగింది. ఈ పథకం అమలు ద్వారా భారతదేశంలోని పేదవారందరికీ సబ్సిడీ ధరలకే ఆహార ధాన్యాలను పొందుకునే వీలు కలుగుతుంది. దీని ద్వారా ఆహార భద్రత అనేది చేకూరటం జరుగుతుంది. ఈ విధంగా ఇది ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలకమైన పథకంగా ప్రభుత్వం కొనసాగిస్తూ పేద ప్రజలకు పట్టడన్నం పెట్టే లక్ష్యంతో ఆహార భద్రతను కల్పించి, తద్వారా వారు మంచి జీవన నైపుణ్యాన్ని, నాణ్యతను పొందుకునేలా తగినంత ఆహార పదార్థాలను సమకూర్చేందుకు ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం 1,00,000 రూపాయలను సబ్సిడీగా సమకూర్చి, తద్వారా పేదవారికి ఆహార ధాన్యాలను తక్కువ ధరలకే సప్లై చేస్తూ వారి యొక్క జీవన ప్రమాణాన్ని కాపాడుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్, ఈ వ్యవసాయ మార్కెటింగ్లో కొన్ని పర్టికులర్ దశలు ఉంటాయి, ఆ దశలను మనం గమనిద్దాం. ఇందులో 1, అసెంబ్లింగ్. అసెంబ్లింగ్ అంటే రైతు పండించిన పంటను వివిధ క్షేత్రాల నుంచి ఒక చోటుకి చేర్చడాన్ని ఏమంటే అసెంబ్లింగ్ అంటారు. 2, ప్రామాణీకరణ, దీన్ని స్టాండైజేషన్ అంటారు. ప్రామాణీకరణ లేదా స్టాండైజేషన్ అంటే అర్థం ఏంటంటే, ఆ విధంగా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను వాటి నాణ్యత ఆధారంగా డివైడ్ చేయటం అన్నమాట, లేదా ర్యాంకులు ఇవ్వటం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని, లేదా ర్యాంకింగ్ను సమకూర్చటం. అలాగే 3, ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ అంటే అర్థం ఏమిటంటే, వ్యవసాయ ఉత్పత్తిని నాణ్యత ఆధారంగా విభజించిన తర్వాత వినియోగానికి అనువుగా దాన్ని మార్చడం అన్నమాట. వినియోగానికి అనువుగా మార్పు చేయటం ప్రాసెసింగ్ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు ప్యాడీ ఉంది, వరిధాన్యం. వరిధాన్యాన్ని మనం డైరెక్ట్గా తినలేం కదా, దాన్ని రైస్గా ఫామ్ చేయటం, దాన్ని ప్రాసెసింగ్ అంటాం. 4, పంపిణీ, డిస్ట్రిబ్యూటింగ్ చేయటం అన్నమాట. ఆ విధంగా ఫామ్ చేసిన ఉత్పత్తిని డిస్ట్రిబ్యూట్, టోకు వ్యాపారాలకు లేదా చిల్లర వ్యాపారాలకు డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని మనం పంపిణీ అంటాం. ఈ విధంగా వ్యవసాయ మార్కెటింగ్లో 4 ప్రధానమైన స్టేజెస్ని మనం గమనించవచ్చు. అయితే మనకి వ్యవసాయ మార్కెటింగ్లో మనం గమనిస్తే గ్రామ స్థాయిలో మరియు పట్టణ స్థాయిల్లో కొన్ని రకాలైన మార్కెట్లను మనము గమనించవచ్చు. ముందుగా మనం చూస్తే గ్రామ స్థాయిల్లో మనకు కనిపించే మార్కెట్లను
ప్రాథమిక మార్కెట్లు, హాట్ బజార్లు ఆర్ సాండీలు అంటారు. సౌత్ ఇండియాలో సాండీలు అంటారు, దక్షిణ భారతదేశంలో వీటిని సాండీస్ అంటారు. భారతదేశంలో ఉన్న మొత్తం మార్కెట్లో ప్రాథమిక మార్కెట్లే చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. తర్వాత రెండవ ద్వితీయ మార్కెట్లు, ఇవి చిన్న చిన్న పట్టణాల్లో ఉండే మార్కెట్స్గా మనం పిలవటం జరుగుతుంది. వీటిని మండీలు అని కూడా పిలవటం జరుగుతుంది అన్నమాట. చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న మార్కెట్స్ను ద్వితీయ మార్కెట్లు లేదా మండీలు అని పిలవటం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే వాటిని సంతలు అని కూడా పిలవటం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాల్లో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సంతలు అనేవి చాలా ప్రాముఖ్యం చెందిన మార్కెటింగ్ ప్లేసెస్. ఇక్కడ అనేక వస్తువులను మార్కెటింగ్ చేయటం జరుగుతుంది. భారతదేశంలో ఈ మార్కెటింగ్ వ్యవస్థను నియంత్రించేందుకు 1951లో నియమబద్ధ మార్కెట్స్, రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేవి వెలుగులోకి రావటం జరిగింది. ఈ నియమబద్ధ మార్కెట్స్ వెలుగులోకి రావడం ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా రైతులు మధ్య దళారుల నుండి నష్టపోకుండా వారు పండిన పంటకు గిట్టుబాటు ధరను సమకూర్చుకునేలా ఈ యొక్క మార్కెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇనిషియల్గానే 1952 ప్రాంతంలో 322 వరకు రెగ్యులేటెడ్ మార్కెట్స్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను పొందుకునేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగింది. ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ద్వారా ముఖ్యంగా మార్కెట్లో ఉన్న అవాంతరాలను, ఆటంకాలను, లోపాలను, లోటుపాట్లన్నింటినీ ప్రభుత్వం నిర్మూలించే చర్యలను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇంకెప్పుడు మనం చూస్తే ఈ మార్కెటింగ్ సిస్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రజా యొక్క వ్యవసాయదారులకు అనుకూలంగా మార్కెట్ యార్డ్స్ను కూడా ఏర్పాటు చేసి ఈ మార్కెట్ యార్డ్స్కు చైర్మన్ రైతుల నుంచి ఒకరిని, అలా ప్రభుత్వం తాలూకు ఒక అధికారిని నియమించి ఈ మార్కెట్ యార్డ్స్ ద్వారా రైతులు పండించిన పంటలను కలెక్ట్ చేయటం, వారి గిట్టుబాటు ధరలు కల్పించడము, మరి వీటి ఆధ్వర్యంలోనే రైతులు పండించిన వాటికి నిలువ సౌకర్యాలను కల్పించడము, ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా ఈ మార్కెట్ యార్డ్స్ ద్వారానే రైతులకు పంట కాలంలో విత్తనాలను, ఎరువులను, క్రిమిసంహారక మందులను కూడా సకాలంలో సప్లై చేసి రైతు సంక్షేమాన్ని పెంపొందించేలా ప్రభుత్వము చర్యలు చేపడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి మార్కెట్ సమాచారాన్ని అందించేందుకు ఐవీఆర్ఎస్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అన్నమాట. ఐవీఆర్ఎస్ మీన్స్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఎప్పటికప్పుడు ఈ వ్యవసాయ సంబంధించిన ఆధునిక సమాచారాన్ని, మార్కెట్ సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. అది 1800-425-3536 ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రైతులు ఫ్రీగానే ఈ ఐవీఆర్ఎస్ ద్వారా ఆధునిక మార్కెట్ సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ను 1551గా చేసి ఈ కిసాన్ కాల్ సెంటర్ ద్వారా కూడా రైతులకు ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వము ఈ యొక్క సమాచారాన్ని చేరువ చేసేందుకు తగిన కృషి చేస్తూ ఉంది. అలాగే ఇంకా రైతులకు సంబంధించి ఈ మార్కెటింగ్ సిస్టంలోని లోటుపాట్ల వలన వారికి నష్టం కలగకుండా 2008 నుంచి రైతు బంధు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రైతు బంధు పథకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రైతు బంధు పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, వ్యవసాయదారుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర మార్కెట్లో లేనప్పుడు అతడు తన యొక్క వ్యవసాయ ఉత్పత్తిని గోడౌన్స్లో నిల్వ ఉంచుకొని, ఆ గోడౌన్స్లో నిల్వ ఉంచుకున్న వ్యవసాయ ఉత్పత్తి ఆధారంగా బ్యాంకులో రుణ సౌకర్యాన్ని పొందుకునేందుకు ఉద్దేశించిన పథకమే రైతు బంధు పథకము. దీని ప్రకారము పండించిన పంట ఉత్పత్తి విలువకు 75% వరకు బ్యాంకుల వారు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన రుణాలకు సంబంధించి 3 నెలల వరకు బ్యాంకులు వడ్డీ తీసుకో, 0% మూడు నెలల వరకు తీర్చే విధముగా తను నిల్వ చేసిన ఉత్పత్తి విలువకు 75% రుణముగా మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా దీన్ని 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ రైతు బంధు పథకం ద్వారా 2 లక్షల రూపాయల వరకు గరిష్టంగా రైతులు తమ యొక్క వ్యవసాయ ఉత్పత్తిని గోడౌన్స్లో నిల్వ ఉంచుకొని తద్వారా వీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుకునేలా ప్రభుత్వం తగిన
వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. తర్వాత గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వారి వ్యవసాయ ఉత్పత్తిని గిట్టుబాటు ధరకు అమ్ముకొని తమ చేసిన రుణాలను తీర్చుకునేలా కూడా ప్రభుత్వం తగిన చర్యలను చేపడుతూ ఉంది. అలాగే ఇంకా రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక సమాచారాన్ని శిక్షణను అందించేందుకు డాట్స్ అనే ప్రోగ్రామ్ను కూడా హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. డాట్స్ మీన్స్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, డిఏటిటి. అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ అండ్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అనేక రకాలైన సాంకేతిక మెలకువలను, సాంకేతిక శిక్షణను ఇచ్చి ఆధునిక వ్యవసాయ విధానాలను వారు ఎలా అవలంబించాలనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో కొనసాగిస్తూ ఉంది. అలాగే 2009లో కోల్డ్ స్టోరేజెస్ నిర్మాణం కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగిందనమాట. ఈ ప్రీవియస్గా అడిగాడు ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు ఎప్పటి నుంచి జరిగింది అని. 2009 నుంచి రాష్ట్రంలో ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు వలన ముఖ్యంగా మిర్చి పంట లాంటి పంట పండించుకున్న వారు ఈ కోల్డ్ స్టోరేజ్లో తమ యొక్క ఉత్పత్తిని నిల్వ ఉంచుకోవడానికి వీలవడం జరిగింది. తద్వారా వారు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు అక్కడ నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత తమ యొక్క ఆ యొక్క ఉత్పత్తిని డిస్పోజ్ చేసుకోవడానికి వీలవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కోల్డ్ స్టోరేజెస్ వలన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం ఈ యొక్క గిడ్డంగి సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తూ ఉంది. ఈ విధంగా కోల్డ్ స్టోరేజెస్ ఎక్కడ ఎక్కువగా ఏర్పాటు చేశారంటే గుంటూరులో ఈ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు అనేది ఎక్కువగా జరిగింది. ఎందుకంటే గుంటూరు జిల్లా ఈ మిర్చి పంటకు చాలా ఎక్కువ ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు ఎక్కువగా జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన వసతులను, సదుపాయాలను కల్పించి రైతులు ఎక్కడ నష్టపోకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం ద్వారా వారి యొక్క ప్రయోజనాలను పరిరక్షిస్తూ వ్యవసాయదారుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు తగినంత ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది.